చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతూ చీరాల మండలానికి చెందిన వాలంటీర్లు సోమవారం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 10,000 రూపాయలకు వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. జగనన్న నవరత్నాలతో పాటు ప్రభుత్వం ఏ పని చేయమని ఆదేశించినా తక్షణమే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తున్నామన్నారు. రేషన్ ట్రక్ డ్రైవర్లకు అడగకపోయినా ప్రభుత్వం కనీస వేతనం అమలు చేసిందన్నారు. తమ న్యాయమైన కోరికలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ ఎండి హుస్సేన్ కు వినతి పత్రం ఇచ్చారు. మేము చెయ్యము అంటలేదు, ఎంత కష్టమైనా చేస్తాం. కరోనా టైంలోనే ఎంతో ఇబ్బందులతోటి కరోనా పేషెంట్ వద్దకు వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే వెళ్ళని రోజుల్లో మేము వెళ్ళి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి మా ఏఎన్ఎంల ద్వారాగా డాక్టర్ల ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా మేము సలహాలు ఇచ్చుకుంటూ మీరు నిరుత్సాహపడద్దు, ఈ వ్యాధి అనేది తగ్గేదే పెరిగేది కాదు అనే రీతిగా ధైర్యాన్ని ఇచ్చి మా ఒక్కొక్కరికి మ్యారేజ్ అయిన వారిని ఎక్కువగా ఉన్నాం లేడీస్, ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లలను కూడా మా పుట్టిళ్ళకు పంపించి మేము వృత్తి చేయడం జరిగింది. మేము పెన్షన్లు ఇచ్చే టైంలో తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి తలుపుకొట్టి పెన్షన్లు అందించడం జరిగింది. 50 ఇళ్ళు అని చెప్పి 100 ఇళ్ళు ఇచ్చినా కూడా 100 ఇళ్ళను కూడా మేము చేయడం జరుగుతుంది. ఇట్లా మాకు వచ్చిన ప్రతి ఇబ్బందిని చేస్తున్నాము. ఈ రోజున రేషన్ మూటలు ఇవ్వమంటున్నారు, అయినా ఇస్తాం. మళ్ళీ పీజీలు చేసిన వాళ్ళం కూడా ఉన్నాం, టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళి మేము అదే స్కూల్లో చేస్తే 8,000 తక్కువ రాదు మాకు. అయినా 5,000 అయినా కూడా అవ్వలకు పెన్షన్లు ఇవ్వచ్చు, ముసలోళ్ళకు బియ్యాలు అందించవచ్చు, ఇటువంటి పుణ్యరీతి పని చేయొచ్చు. జగనన్న మన మీద పెట్టినటువంటి వారధి బాధ్యతను మనం నిర్వర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఎంత కష్టమైనా చేస్తామన్నా మా యొక్క బాధ్యతలను మీరు ఏ విధంగా మా మీద పెట్టారో ఆ భారాన్ని మోస్తాము, చేస్తాము. మా యొక్క వృత్తిని గుర్తించే రీతిగా చేయండి. ఏదైనా వృత్తి మా వృత్తిలో మేము ఉండి కొనసాగిస్తూ ఇది మేము చేయలేము అట్లా చేస్తాం, ఒక అడుగు లేటైనా మీదే ఉందనేటువంటి రీతిలో చులకన భావంగా నువ్వు కాకపోతే ఇంకో వాలంటీర్ వచ్చింది, 5,000కి నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు అనేటువంటి మాటలు రావటం జరుగుతుంది. అది మాకు కాస్త కష్టంగా ఉంటుంది. ఈ 18 నెలలు భరించాము, చేస్తున్నాము, చేస్తాం కూడా. మా గౌరవ వేతనాన్ని పెంచమని కోరుకుంటూ మా ఉద్యోగానికి భద్రత కల్పించమని కోరుకుంటున్నాము. మీరు మా యొక్క చదువులను బట్టి ఇచ్చారు, కాదంటే మా యొక్క వయసు నిర్మితాలను బట్టి కూడా మితంగా చూపించి ఇచ్చారు, అయినా నిర్వర్తించడం జరుగుతుంది. 5,000కి ఏమొస్తుందన్న మీరే చెప్తున్నారు. ఈ రోజున కేజీ బియ్యం తేవాలంటే 50 రూపాయలు ఏంది రావట్లేదు. ఒక పిల్లోని బయటికి తీసుకెళ్లి కొనిపించి ఇంటికి తేవాలంటే 50 రూపాయలు కాగితం అయిపోతుంది. ఇద్దరిద్దరు పిల్లలు ఉన్న ఈ టైంలో మేము ఏ విధంగా చేయాలి? మా యొక్క హస్బెండ్స్ కూడా ఇంట్లో అంటున్నారు ఇదే వృత్తి అంటే. వారిని కూడా ఎదిరించి చేసిన రోజులున్నాయి. నా మటుకు నేనైతే అలానే చేస్తున్నాను కూడా. కాబట్టి మా యొక్క బాధ్యతలను మీరు ఏ విధంగా చేశారో భరించి చేస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు కూడా పెంచి ఈ గౌరవ వేతనాలను పెంచి మా పట్ల మీరున్నటువంటి మీరు పెట్టిన బాధ్యత నిర్వర్తించుటకు మమ్మల్ని మీ సహోదరులుగా భావించి ఇచ్చినటువంటి ఈ మాట్లాడుతున్నాను. మేము వార్డు వాలంటీర్స్ జగనన్న ప్రభుత్వంలో మాకు నిరుద్యోగులుగా ఉన్న మాకు జగనన్న ఒక మంచి అవకాశాన్ని కల్పించి నిరుద్యోగులు ఉన్న మమ్మల్ని వార్డు వాలంటీర్స్గా గ్రామ వాలంటీర్స్గా సెలెక్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిన విధానాన్ని అన్నకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అన్న మీద అభిమానంతోనే మేము ప్రతి ఒక్క పనిలో నిమగ్నమై ఉండి మా వంతు కృషి ప్రజలకి జగనన్న ప్రభుత్వ పరంగా ఏ విధంగా చేయాలో అన్ని విధాలుగా మేము కృషి చేస్తున్నాం. కానీ మాకున్న వర్క్ ప్రెజర్ వల్ల పథకాలన్నీ ఇంకా వచ్చి ప్రభుత్వం పథకాలన్నీ గ్రామ వాలంటీర్ల మీద ఇంకా రుద్దడం వల్ల కానీ దాని మీద వల్ల మేము వర్క్ అనేది చేయలేకపోతున్నాం. అదొకటి శాలరీలు అనేవి మెయిన్గా చాలట్లేదు. మెయిన్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే శాలరీలు మాకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత అనేది కూడా కేవలం మమ్మల్ని వాలంటీర్లు అనేది ఉద్యోగ భద్రత లేకపోవటం వల్ల చులకన భావంతో చూస్తున్నారు. ప్రతి ఒక్క సెక్రటరీలు కానీ మిగతా వాళ్ళ హై అథారిటీ ఉన్న కమిషనర్ కానీ ఎవరైనా కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ పై అధికారులు ఉద్యోగ భద్రత లేకపోవటం వల్ల మమ్మల్ని చులకన భావంతో అభద్రత భావంతో ఖచ్చితంగా చూస్తున్నారు. మేము రోజు అనుభవిస్తున్న బాధ మా నిబద్ధత ఎలాగా ఉందనేది మీకు తెలియాలంటే కరోనా సమయంలో కష్టకాలంలో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి మాస్కులు పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కరిని ఏ క్షణం కూడా ప్రజలకి దూరంగా పోనీయకుండా వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్ళి ఇచ్చాం. దీన్ని బట్టి కూడా ప్రభుత్వం జగనన్న ఖచ్చితంగా శాలరీ పెంచుతారన్న నమ్మకం మా అందరికీ ఉంది. అందుకే ఎమ్మరావు గారి దగ్గరికి చిరా వార్డు వాలంటీర్ తరపున కానీ వినతి పత్రం ఇవ్వడానికి శాలరీ పెంచమని ఉద్యోగ భద్రత కల్పించమని శాలరీ పెంచమని అడగడానికి వచ్చాను.